నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే సంపత్ కుమార్ గారు. నమస్తే కిషోర్ గారు. సంపత్ గారు, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జారీ చేసేటటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రం కానివ్వండి, జనన ధృవీకరణ పత్రం, మరణ ధృవీకరణ పత్రం, ఇలా ఏ ధృవీకరణ పత్రం తీసుకున్నా సరే దాని మీద ముఖ్యమంత్రి ఫోటోతో కూడినటువంటి నవరత్నాల బొమ్మలు ప్రింట్ చేయటం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు తాజాగా అది చట్టవిరుద్ధం, ఏకంగా రాజ్యాంగ విరుద్ధం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి కుల ధృవీకరణ పత్రాల మీద అలాంటివి ముద్రించడం నేరాతి నేరంగా పరిగణించబడుతుందని చెప్పేసి, అలా చేయకూడదని చెప్పేసి మనకు తెలుసు మీ మిత్రుడైనటువంటి బహుజన జేఏసీ, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడిగా ఉన్న బాలకోటయ్య గారు హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. మీరు జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా కూడా పనిచేశారు కాబట్టి మీరేం చెప్తారు, అలా ముద్రించడం నిజంగానే చట్టవిరుద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా, అలా ముద్రించడం వల్ల ఏం జరగబోతుంది? నమస్తే కిషోర్ గారు. ముందు మీ యొక్క ఛానల్ అదాన్ ఛానల్లో వీక్షకులకి, మీకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి ప్రశ్న, రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రశ్న మీరు వేశారు. దీని మీద దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరికి కూడా పెద్ద అవగాహన లేదు వీటి మీద. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజ్యాంగంతో ముడిపడి ఉన్నటువంటి విషయాలు. ఉదాహరణకి షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్ ఏవైతే దేశంలో ఉన్నాయో, పార్లమెంటు సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ ఇవి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు. ఇవి వాళ్ళకంటూ కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వబడి ఉన్నాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే వాళ్ళకి ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా వాళ్ళ యొక్క ఉన్నతి కోసం అని చెప్పానని పెట్టినటువంటి విషయాలు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ దేశం మొత్తంలో ఒక కమిషన్ ఉండాలి అని చెప్పానని, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అని చెప్పానని ఆర్టికల్ 331 కింద పొందుపరచబడింది. ఈ సమస్యల్లో ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికి కూడా ఈ సెక్షన్కి సంబంధించి కమిషన్ దృష్టికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కమిషన్ కూడా వీళ్ళు చూస్తుంది. మనం ఎస్పెషల్లీ ఈ సమస్య ఒకటి, మీరు ఏ సందర్భంలో పనిచేశారు సార్? నేను 2003 జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా అపాయింట్ అయ్యాను. సో ఐఆమ్ ది లాస్ట్ మెంబర్ ఫర్ దట్ కమిషన్. ఓకే, దాని తర్వాత కమిషన్ విడగొట్టబడింది. ఎస్సీ కమిషన్ సపరేట్గా, ఎస్టీ కమిషన్ సపరేట్గా చేయబడింది అన్నమాట. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కొద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మీ దగ్గర సర్టిఫికెట్ కూడా ఇంతకుముందు చూశాను, ఒకసారి మన ప్రేక్షకుల కోసం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అది అసలు ఆ సర్టిఫికెట్ ఒకసారి చూసినట్లయితే, ప్రేక్షకులు మీరు కూడా చూడండి, ఆ సర్టిఫికెట్ మీద జాతీయ ఎంబ్లం కానీ, 3 సింహాలు 4 సింహాలు గుర్తు కానివ్వండి, లేదంటే రాష్ట్ర చిహ్నం కానీ ఉండాల్సినటువంటి ప్లేస్లో ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కూడినటువంటి నవరత్నాల బొమ్మ, అదేవిధంగా మధ్యలో అంటే ఆ సర్టిఫికెట్ సరిగ్గా మధ్యలో అక్కడ కూడా ఉంటే జాతీయ చిహ్నం పెట్టాలి, లేదంటే రాష్ట్ర చిహ్నం పెట్టాల్సిన చోట అక్కడ కూడా ఏకంగా నవరత్నాల బొమ్మ అనేది పెట్టడం అనేది, ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం అనేది ఇప్పుడు ప్రస్తుతం అభ్యంతరకరంగా ఉంది. ఎస్, మీ దగ్గర ఉన్నటువంటి ఆ సర్టిఫికెట్ కూడా మనం చూస్తున్నాం. ఈ సర్టిఫికేటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయ శాఖ అని చెప్పానని ఈ సర్టిఫికేట్ ఈ విధంగా ఇష్యూ చేయబడింది. అవును, దీంట్లో ఇక్కడుండే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంబ్లం. అవును, ఇది ముఖ్యమంత్రి గారి నవరత్నాలు, ముఖ్యమంత్రి గారి ఎంబ్లం. అదేవిధంగా పేపర్ మధ్యలో కూడా నవరత్నాలు బొమ్మ వేసి ముఖ్యమంత్రి గారి బొమ్మ వేశారు. యాక్చువల్గా రాష్ట్ర చిహ్నం మధ్యలోకి రావాలండి, ఈ మధ్యలో ఉండాలి, ఇక్కడ మధ్యలో ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సింబల్ మధ్యలో ఉండాలి, లేదంటే జాతీయ చిహ్నమైనటువంటి అశోకుని సింబల్ ఇక్కడ ఉండాలి. తర్వాత మిగతా మ్యాటర్ ఏదైతే ప్రొఫార్మా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము, హోమ్ మినిస్ట్రీ అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి దాంట్లో ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటు ఈ రూపంలోనే ఉండాలి అనేటువంటి ప్రొఫార్మా ఉందో ఆ ప్రొఫార్మాలో మాత్రమే ఉండాలి, తప్పితే వేరే రూపంలో ఉండేదానికి లేదు. ఇది ప్రొఫార్మాకి విరుద్ధం, పూర్తిగా విరుద్ధం. రాజ్యాంగ ఒరిజినల్ ప్రొఫార్మా ఉందా?
ఒరిజినల్ ప్రొఫార్మ ఉంది, ఒకసారి అది కూడా చూపించండి, ఎందుకంటే ప్రేక్షకులకు క్లియర్గా అర్థం కావాలి కాబట్టి. సో దీని మీదనే మామూలుగా హైకోర్టులో బహుజన జేఏసీ అధ్యక్షులైనటువంటి పోతుల బాలకోటయ్య గారు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది అని చెప్పానని కోర్టులో పిల్లి వేశారు. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు రఘునందరావు గారి బెంచ్కి వెళ్ళినప్పుడు మీకున్నటువంటి అభ్యంతరం ఏమిటి అని చెప్పాను అని అడిగారు. అంటే మా యొక్క బడుగు బలహీన వర్గాలు ఎస్సీల మీద ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకునేసేసి మమ్మల్ని ప్రమోషన్గా వాడుకుంటున్నాడు, ఇది లైఫ్ టైమ్ సర్టిఫికేషన్ మాకు, మా జీవితకాలము, ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు ఆయన ఇంక వేరే వాళ్ళు బొమ్మలు వేసుకుంటారు, సో ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధము అనేటువంటి దాని మీద వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా దీని మీద ఏమన్నా చట్టం చేసిందా అని చెప్పి నన్ను అడిగారు. ఓకే, దానికి 1993లో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చట్టం చేసింది. ఆ చట్టం ఇది, దీనికి సంబంధించి రూల్స్ 97లో రూల్స్ జీవో ఇష్యూ చేసింది. ఆ రూల్స్కు సంబంధించి ప్రొఫార్మ ఎట్లా ఉండాలనేటువంటిది దీంట్లో ప్రొఫార్మ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, చాలా క్లియర్గా ఉంది. ఈ ప్రొఫార్మలో మాత్రమే ఉండాలి, దీంట్లో క్లియర్గా ఎంబ్లెమ్ అని రాస్తున్నారు. అవును, మధ్యలో అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సింబల్ ఉండాలి, లేకపోతే జాతీయ చిహ్నమైనటువంటి అశోక సింబల్ ఉండాలి, నాలుగు సింహాలు అది ఉండాలి. తర్వాత ఉన్నటువంటి ప్రొఫార్మ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా దీన్నే ప్రభుత్వము టైప్ చేసి ఫిలప్ ది బ్లాంక్స్ చేసి కన్సల్ట్ అథారిటీస్, రెవెన్యూ అథారిటీస్, ఎంఆర్ఓనా, ఆర్డీఓనా, కలెక్టరా, ఎవరు లేదంటే లోయర్ కోర్టు జడ్జెస్సా, ఎవరికి మనం ఇది చేసుకుంటామో వాళ్ళు ఫిలప్ చేసి ఎంక్వైరీ చేసి ఫిలప్ చేసి ఈ సర్టిఫికేషన్ మీద రాజముద్ర వేసి ఇస్తారన్నమాట. ఇది దిస్ ఈజ్ ది లైఫ్ టైమ్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్య ఏమిటంటే దేనికోసం వీళ్ళు కోర్టుకు వెళ్ళారు అని చెప్పానంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలలో అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 36 షెడ్యూల్డ్ కులాలకి షెడ్యూల్డ్ జాతులకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అవును, ఈ సీట్లలో క్యాండిడేట్లు ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళైనా కానీ పోటీ చేయాలని అంటే ఎస్సీ క్యాండిడేట్లే పోటీ చేయాలి, ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీలే పోటీ చేయాలి, ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్టీలే పోటీ చేయాలి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కానీ ఎస్సీనే చేయాలి, ఎంఐఎం పార్టీ నుంచి కూడా పోటీ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇలా చేయాలి, ఎస్సీలే పోటీ చేయాలి, తప్పితే ముస్లింలు పోటీ చేసేదానికి లేదు దాంట్లో. సో కాబట్టి వాళ్ళకి వీళ్ళు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ జాతులు అనేటువంటి దానికి ఆధారం ఏమిటి? సర్టిఫికేట్, ప్రభుత్వం ఇచ్చేటువంటి సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రం. ఈ పత్రాన్ని ముఖ్యమంత్రి గారి బొమ్మతో ఇచ్చినప్పుడు ఆ రిటర్నింగ్ ఆఫీసరు పొరపాటున వేరే రాష్ట్రానికి సంబంధించిన ఆయన అనుకుందాం. ఓకే, ఎందుకంటే మన రాష్ట్రంలో దొంగ ఓట్లు అయిన జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి జిమ్మిక్లు ఏమన్నా చేస్తారని చెప్పానని జాతీయ ఎన్నికల కమిషను కొంతమందిని కొత్త వాళ్ళని వేశారు అనుకోండి స్క్రూటినీ చేసేదానికి, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఆఫీసర్ కానైతే ఈ సర్టిఫికేట్ చెల్లదు, మీ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఒక ప్రొఫార్మ ఉంది ఆ పద్ధతిలోనే ఉండాలని అని చెప్పానంటే ఆ క్యాండిడేట్ తన యొక్క రాజకీయ భవిష్యత్తు తలకిందులైపోయినట్టే, పోయినట్టే కదా. ఖచ్చితంగా ఆ ఒక్కళ్ళే కాదు, ఆ రాష్ట్రంలో ఎవడ పోటీ చేసినా కానీ ఈ సర్టిఫికేట్ చల్లదు కదా ఇంకా. అంతెందుకండి, ఇప్పుడు రేపు ఐఏఎస్ ఐపీఎస్ వంటి పరీక్షలకి ఎగ్జాక్ట్లీ పిల్లలు ప్రిపేర్ అవుతుంటారు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎంతో మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటారు. ఎగ్జాక్ట్లీ, రేపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి మీ సర్టిఫికేట్ ఏది అన్నప్పుడు వాళ్ళు ఇది పెట్టారనుకోండి, ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి కదా అక్కడ. అవును కదా, యాజ్ ఎ షెడ్యూల్డ్ కాస్ట్ పర్సన్ గా ఫీజెస్ లో మీకు కన్స్ట్రక్షన్ ఉంటుంది, పోస్టింగ్స్ లో మీకు కన్స్ట్రక్షన్ ఉంటుంది, ప్రమోషన్స్ లో మీకు ఇది ఉంటుంది. సో వీటి అన్నిటి దృష్ట్యా మీ రాష్ట్రానికి సంబంధించి ఏ రాష్ట్రమైనా సరే ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిహ్నాన్ని వేస్తుంది, లేకపోతే జాతీయ చిహ్నాన్ని వేసి మాత్రమే ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉన్నటువంటి సర్టిఫికేషన్, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సర్టిఫికేట్ కాదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు జాతీయ స్థాయి పరీక్షలకి జాతీయ స్థాయి అంశాలకి ఎస్సీ ఎస్టీలు ప్రిపేర్ అయ్యి ఆ విద్యార్థులు వెళ్ళినప్పుడు ఒకవేళ ఈ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చూసి ఇదేంటి ఇలా ఉంది ఇది రూల్స్కి విరుద్ధం కదా అని చెప్పేసి రిజెక్ట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా, అప్పుడు ఖచ్చితంగా ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అవ్వాల్సినటువంటి విద్యార్థి భవిష్యత్తు ఏం కావాలి?
భవిష్యత్తు నాశనమే, భవిష్యత్తు నాశనమే. ఇప్పుడు ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేసేటప్పుడు ముందు మన సర్టిఫికేషనే మనం ప్రొడ్యూస్ చేస్తాం ఖచ్చితంగా ఇవ్వాలి. చేసినప్పుడు వాళ్ళు ఈ సర్టిఫికేట్ చెల్లనేరదు అని అని చెప్పాను అని అన్నారు అనుకోండి, వాట్ ఈస్ హిస్ ఫేట్? సో కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, చట్ట వ్యతిరేకమైనటువంటిది అనేటువంటి ఒక దృక్పథంతోనే ఈ యొక్క పిల్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేయడం జరిగింది. కోర్టు వారు కూడా ఈ పిల్లుని స్వీకరించి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, కన్సర్న్డ్ అథారిటీసు ఆర్డీఓలకి, మిగతా అటువంటి సచివాలయ సిబ్బందికి, వాళ్ళకందరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సో మనకి ఇంకొక 2-3 నెలల లోపల ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఓకే, ఈ ఎన్నికల లోపలే ఈ సర్టిఫికేషన్ మీద ఈ ముద్రలు లేకుండా కోర్టు వారు ఆర్డర్ ఇచ్చినట్లయితేనే మనకి ఆ సర్టిఫికేషన్ చెల్లుతుంది, లేకపోతే ఆ సర్టిఫికేట్ చెల్లదు. అదేవిధంగా జాతీయ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో అది కూడా రాజ్యాంగబద్ధమైన కమిషన్. అవును. సో కాబట్టి వాళ్ళు మొన్న 3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో వచ్చి పర్యటించి దొంగ ఓట్ల గురించి కలెక్టర్ని, ఎస్పీలని, చీఫ్ సెక్రటరీ అందరూ మాట్లాడినప్పుడు వాళ్ళ సమక్షంలోనే వచ్చినటువంటి ఆర్డర్ ఇది ఆ కోర్టులో. మరి వాళ్ళు ఎందుకు సుమోటోగా దీన్ని తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. సో కాబట్టి రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, కేవలం జాతీయ చిహ్నం అది కూడా ఒక ప్రఫార్మ ప్రకారం వేసి ఇవ్వాల్సినటువంటి సర్టిఫికెట్ మీ ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు అని. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే అలా స్టిల్ జరుగుతుంది. మీకు పాతదానికి కొత్తదానికి ఉన్న డిఫరెన్స్ ఏమైనా చూపించగలరు? మీరు చాలా సర్టిఫికెట్లు కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను నా సర్టిఫికేటే చూపిస్తాను, ఒరిజినల్ నేను తీసుకున్నటువంటిది. ఇది 2009లో తీసుకున్నటువంటి కంబైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి 2009లో తీసుకున్నటువంటి సర్టిఫికేట్. మీ సర్టిఫికేట్? నా సర్టిఫికేట్. అవును, ఎక్కడ మధ్యలో ఎంబలం ఉంది, చివరన రాజముద్ర ఉంది. రాజముద్ర ఉంది. అవును, చాలా క్లియర్గా ఉంది. ఉంది. అదేవిధంగా దేశానికి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ తీసుకుంటే ఈ విధంగా ఉంటాయి. సేమ్ అలాగే ఉన్నాయి. అంతే. అయితే రాష్ట్ర ముద్ర లేదంటే జాతీయ స్థాయిలో ముద్ర ముద్ర ఉండాలండి. ఎందుకంటే ఏ రాష్ట్రం నుంచి మనం ఉంటున్నామనే దానికోసమే రాష్ట్ర ముద్ర తప్పితే, రాష్ట్ర ముద్ర లేకపోయినా కానీ ప్రొఫార్మ విధంగా ఉండి జాతీయ చిహ్నం ముద్ర ఉంటే ఆ ఫిలప్ ది బ్లాంక్స్లో వాటిలో రాస్తారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు, ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు. ఓకే, జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రం ఫాలో అవ్వాల్సింది, ఫాలో అవుతుంది అది. అది మరి ప్రస్తుతం మన రాష్ట్రం కూడా చూపించండి. మన రాష్ట్రంలో ఉండేది మాత్రము ఇప్పుడు ఇప్పుడు ఏది జాతీయ ముద్రే లేదు. లేదు, అక్కడ మూడు సింహాల బొమ్మ కనీసం రాజముద్రగా కింద సంతకం మరి పెట్టాలి కదా, అది కూడా లేదు కదా. సార్ రాష్ట్ర ముద్ర అంటే ఓకే అనుకుందాం, ఎక్కడో చోట వేసారనుకుందాం, కాసేపు కాంప్రమైజ్ అవుతాం, కనీసం జాతీయ ముద్ర కూడా కనిపించట్లేదు. లేదు కదా, నవరత్నాల ముద్ర ఉంది, ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంది. అదే ఇది చల్లదు అని చెప్పడానికి కూడా, పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామవాడు సచివాలయ శాఖ అని చెప్పేసి తెలుగులో రాస్తున్నారు. తెలుగులో రాయటం ఓకేనండి లేదంటే దాని మీద కూడా రీజనల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా రాస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని. ఓకే ఓకే, సో ఓకే సరే. సో కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ భాషని మామూలుగా రాస్తూ ఇంగ్లీష్ లో కూడా రాస్తూ, సో ప్రొఫార్మ మాత్రము ఈ పద్ధతిలో ఉండాలనేటువంటి ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఫార్మేట్ ఏదైతే ఉందో దాని రూపంలో ఉన్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది. సో మిగతా ఇది కూడా, మిగతా మ్యాటర్ కూడా ప్రొఫార్మకు తగ్గట్టుగానే ఉందా? అది అది కూడా మార్చారా? ఇది కూడా మార్చారండి. ఇది కూడా మార్చారు. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి వరుసగా రాస్తారు వాటిల్లో. ఓకే, ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకోండి, 2009లో రాసింది, జియో నంబర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సోన్స్ అని చెప్పని రాస్తూ, షెడ్యూల్ కులాల్లో సంబంధించి ఏ గ్రూప్కు సంబంధించిన వాళ్ళు అనేటువంటిది కూడా రాస్తూ, ఇదివరకు మాలా మాదిగా అని రాసేవాళ్ళు, కొత్త మొన్న ఈ మధ్యకాలంలో బైఫర్కేషన్ ఏబిసిడీలు కూడా ఉండాలి అని చెప్పని అని పెట్టినప్పుడు, అది 75లో దాని మీద మాదిగ దండోరా వాళ్ళు ఉద్యమాలు చేసి చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేసిందనంటే ఏబిసిడీలుగా వర్గీకరించింది. దాన్ని బట్టి ఏ గ్రూప్ అనే దాని కింద ఆ గ్రూప్కి మాల అయితే సి అని, మాదిగ అయితే 2 అని అని చెప్పానని, రెల్లీ అయితే 1 అని అని ఇట్లా ఏబిసిడీలుగా ఇచ్చుకుంటూ వచ్చాను. సో దీంట్లో ది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950
ది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్ 1950. అట్లా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్స్ వరుసగా రాస్తారు, అవన్నీ రాసిన తర్వాత మాత్రమే ఈ ఫార్మాట్ ఫిల్అప్ చేస్తుంది ప్రభుత్వం. ఇంకా అది కూడా లేదు, కింద రాజముద్ర స్పష్టంగా ఉన్నా అక్కడ కూడా రాజముద్ర కూడా లేనట్లేదు పరిస్థితి. సో ఇప్పుడు ఇప్పుడు కోర్టు దాన్ని దీంట్లో ఉన్నది ఏంటంటే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. అవును, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, ఓకే అది చెల్లుబాటు అవదా? ఏది ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చెల్లుతుంది అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇదివరకు అంటే ఫైల్లు మామూలుగా ప్రతి ఫైల్ కూడా అందరూ సంతకాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అన్ని కంప్యూటర్లు అప్లోడ్ చేస్తున్నారు, వీటిల్లో ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది యూ కాంట్ ఐడెంటిఫై. ఓకే ఓకే, ఆ రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి మరి దీంట్లో. సో అందుకని చెప్పానని ఫేక్ సర్టిఫికేట్. ఇప్పుడు మీరు క్లియర్ గా చాలా స్పష్టంగా రాజ్యాంగం ఏం చెప్పింది, చట్టం ఏం చెప్పింది, రాజ్యాంగ సవరణలు ఏమన్నా మొత్తం అన్నిటినీ జాతీయ స్థాయిలో ఉండాలి, రాష్ట్రాలు ఏం వాడుకోవాలి మొత్తం క్లియర్ గా ఉదాహరణలతో సహా కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్తో సహా ఇప్పుడు నాకు చూపించే ప్రయత్నం చేశారు. సో మీరు రేపు వేసిన కేసు కూడా చాలా క్లియర్గా ఉంది, ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? సో నాకు తెలిసినంతవరకు వాస్తవంగా అయితే ఇది కోర్టులో ఉంది కాబట్టి జడ్జిమెంటు ఇంకా మనకి గవర్నమెంట్ దీనికి ఏమి రిప్లై ఇస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి దీని మీద మనం అంతకంటే ఎక్కువ మనం డిస్కస్ చేయలేము. కామన్ ప్రజలకి ఈ సర్టిఫికేట్ యొక్క ఇది ఏమిటి, ఎట్లా ఉండాలి, దీనివల్ల వచ్చే ప్రమాదం ఏమిటి అనేది తెలిపేదానికోసం మాత్రమే మనం చెప్పగలం, తప్పితే దట్ ఈస్ ది డిస్క్రెషనరీ పవర్ ఆఫ్ ది కోర్ట్ ఏ విధంగా ఆర్డర్ ఇస్తుంది చూద్దాం సరే అనేది ఏముంటది మనం. ఇంత స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కేసు కూడా ఇంత స్పష్టంగా ఉన్న నేపథ్యంలో మరి రేపు హైకోర్టు ఏం తెలుస్తుందో చూద్దాం సార్.